అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ భూమి పూజలో పాల్గొని పునాది రాయి వేశారు. ఈ ఆలయ నిర్మాణం 3.5 ఏళ్లలో పూర్తి కానుంది. అయితే ఈ రామ మందిర నిర్మాణం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా మందిర నిర్మాణం కంటే 20 ఎకరాల విస్తీర్ణంలో కల్పించనున్న వివిధ రకాల మౌలిక సదుపాయాలతో పాటు గార్డెన్ నిర్మాణం కోసమే అధిక మొత్తాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా 3.5 ఏళ్లలో పూర్తయ్యే ఆలయ నిర్మాణం కోసం ₹300 కోట్లు వెచ్చించనుండగా 20 ఎకరాల్లో మౌలిక వసతులు గార్డెనింగ్ కోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. అదే సమయంలో ఈ ఆలయాన్ని శిల్పశాస్త్రం ప్రకారం నగర శైలిలో నిర్మించనున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం వాడే ఇటుకల్లో 2 లక్షల ఇటుకలపై శ్రీరామ్ అనే అక్షరాలు కూడా రాయనున్నారు. వీటిని ఆలయ పునాదుల్లో వినియోగించనున్నారు.